సంక్రాంతి అనగానే హరిదాసులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, ముగ్గులు, పూజలు, సాంప్రదాయ కట్టుబొట్టు ఇవే మనకు కనిపించే దృశ్యాలు. కానీ కడప జిల్లాలోని ఒక గ్రామంలో సంక్రాంతి అనగానే మగవాళ్ళు రెడీ అవుతారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇది కడప జిల్లా పుల్లంపేట మండలంలోని తిప్పాయపల్లి గ్రామం. ఇక్కడ సంజీవరాయస్వామి దేవాలయం ఉంది. ఆంజనేయ స్వామి సంజీవయ్య స్వామి రూపంలో కొలిచే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మగమహారాజులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుంది. హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో ఆలయంలోకి మహిళల్ని వెళ్ళనివ్వరు. 10 సంవత్సరాలలోపు బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వారు స్వామివారిని దర్శించుకోవచ్చు. మిగిలిన వారంతా ఆలయం వెలుపల ఉండి దండం పెట్టుకోవాల్సింది. సాధారణంగా మహిళలు పొంగళ్ళు పెట్టడం చూస్తుంటాం. కానీ ఈ ఆలయంలో ఏటా సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం జరిగే పొంగళ్ళ ఉత్సవంలో మగవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. వీరు నలభీములులాగా మారిపోతుంటారు. గరిటెలు చేతబట్టి వంటలు వండేస్తారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారం కావడంతో వంట చేయడం సరిగ్గా రాకపోయినా ఖచ్చితంగా పాల్గొనాల్సింది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా పొంగళ్ళ ఉత్సవానికి హాజరు కావాల్సింది. ఉత్సవం రోజు తెల్లవారుజామున ఆలయానికి చేరుకొని అందుకు కావలసిన సామాగ్రిని దగ్గర ఉంచుకుంటారు. అందరూ నైవేద్యం చేసి మూల విరాట్కి సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటారు. అనంతరం అభిషేకం చేస్తారు. అనాది నుంచి వస్తున్న ఆచారం కనుక దీనిని కొనసాగించడం వల్ల ఊరికి మేలు కలుగుతుందని ఊరి జనం నమ్మకం. మగవాళ్ళు మాత్రమే పొంగళ్ళు పెట్టడం అనేది ఈ ఆలయ ప్రత్యేకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.